నెల్లూరు జిల్లా నాయుడుపేట టౌన్ లో ఉన్న జీబీ బ్రదర్ గత 50 సంవత్సరాల నుండి జీబీ 3C బీడీలు నాయుడుపేటలో తయారు చేసి చుట్టుప్రక్కల జిల్లాలకు సరఫరా చేస్తూ స్థానికంగా ఎంతో మంది జీవనాధారమైన బీడీ పరిశ్రమకు గండి కొట్టే విధంగా కొంతమంది అక్రమార్కులు డూప్లికేట్ బీడీలు తయారు చేసి ఇటు ప్రజల ఆరోగ్యంతోనూ అటు వ్యాపార సంస్థను దెబ్బతీసే విధంగా కొత్త తరం మోసానికి తెరలేపారు. పోలీసులు ఎంతో చాకచక్యంగా ఈ మోసాన్ని గుట్టురట్టు చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి సిఐ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో బీడీ ఫ్యాక్టరీని మూసివేసినా ఇదే అదనుగా శ్రీకాళహస్తి కేంద్రంగా చేసుకుని పఠాన్ బాబుఖాన్ డూప్లికేట్ బీడీలు తయారీకి దందా తెరతీశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి ఎంతో చాకచక్యంగా డూప్లికేట్ తయారు చేసే స్థావరాలపై దాడి చేసి సుమారు 2.5 లక్షలు విలువ చేసే డూప్లికేట్ బీడీలు లేబుళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ వేణుగోపాల్ రెడ్డి ఎస్ఐ వెంకటేశ్వర్ సిబ్బందిని అభినందించారు. నిందితుడు పఠాన్ బాబుఖాన్ పై కేసు నమోదు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ ఆధ్వర్యంలో మన నాయుడుపేట సంబంధించిన జీబీ అండ్ 3C ఫ్యాక్టరీ వసల జయబాబు సంబంధించిన ఫ్యాక్టరీలో జీబీ అండ్ 3C బీడీలు తయారవుతూ ఉంటాయి. దీనికి మన చుట్టుపక్కల ఏరియాలో ఈ బీడీలకి గుడ్ బిల్ ఉంది. అలాగే నాయుడుపేటలో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ లాక్డౌన్లో వీళ్ళు కరోనా సందర్భంగా ఈ ఫ్యాక్టరీని రన్ చేయకుండా ఆఫ్ చేయడం జరిగింది. దీన్ని అలుసుగా భావించుకొని శ్రీకాళహస్తికి చెందిన షేక్ పఠాన్ బాబుఖాన్ మరియు ఇంకొంతమంది కలిసి ఈ లేబుల్ని డూప్లికేట్గా తయారు చేసి లేబుల్ని డూప్లికేట్గా తయారు చేసి GST నెంబర్లు వేసుకొని HSN నెంబరు చేంజ్ చేయడం, ప్రైస్ బదులు రైస్ అని మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని పెట్టేసి మొత్తం చలామణి చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రతిరోజు కూడా కొన్ని బస్తాలు పోయేది. ఈ మధ్యకాలంలో ఈ కంపెనీలో అసలుకి సేల్స్ లేకపోతే ఏం దొరుకుతున్నాయనేది వాళ్ళు బయట సమాచారం మేరకు వివరాలు సేకరించి ఈ దొంగ బీడీలు తయారు చేస్తున్నారని మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేము ఎక్కడైతే అనుమానం ఉందో అతన్ని అదుపులో తీసుకొని బాబుఖాన్ తీసుకొని అతని గూడెంలో ఉన్న ఈ బీడీలని ఈ లేబుల్ని వాళ్ళు బీడీలు తయారు చేసి బీడీలు దాదాపు మొత్తం 2,40,000 బీడీలు మరియు లేబుల్స్ని సీజ్ చేయడం జరిగింది. ముద్దాన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం. దీనిలో ఈ దర్యాప్తులో భాగంగా నాయుడుపేట ఎస్ఐ గారిని మరియు సిబ్బందిని రివార్డు కోసం ఎస్పీ సార్కి పంపించడం జరుగుతుంది.